స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట క్యాన్సర్కు కారకం, ప్రాణాంతకం. లికర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఫాదర్, నేను చేసింది తప్పో కాదో అప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఒక పాపాన్ని నేను మోస్తున్నాను. ఆ పాపం అనుక్షణం నన్ను వెంటపడి వేధిస్తోంది. దానికి రుణము తీర్చుకున్నాను, అయినప్పటికీ నేను మోసే తప్పుని తెంచుకోలేకపోతున్నాను. దీనికి మీరే ఓ సొల్యూషన్ చెప్పాలి ప్లీజ్. పాపము పుణ్యము అనేది మనుషులమైనట్టి మనం తీర్మానించే విషయం కాదు, ఆ యేసు ప్రభువు తీర్మానిస్తాడు. దయతో క్షమాపణ కూడా ఆయనే ప్రసాదిస్తాడు. నువ్వు ఏదైతే తప్పని భావిస్తున్నావో అది ధైర్యంగా చెప్పు. క్షమాపణ పొందిన నేను జీసస్ అనుకుని మీ చేతిని ఒకసారి ముట్టుకోవచ్చా ఫాదర్? ఫాదర్, ఫాదర్, thank you.
అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి. ఏమిటి పనుందమ్మా? రండి రండి చెప్తాను. ఈరోజు మా వెడ్డింగ్ డే. మీ అమ్మ కూడా చెప్పిందిరా, మర్చిపోయాను. హ్యాపీ యానివర్సరీ. పక్కన థాంక్యూ నాన్న. ఇది ఎన్నో సంవత్సరం? ఐదా ఆరా? మీకేది జ్ఞాపకం ఉంటుందని? ఆరో సంవత్సరం అండి. ఆదర్శ దంపతులుగా సంతోషంగా ఉండండి. కాస్త నవ్వుతూ చెప్పవే. వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటే చాలంటారా? మనల్ని సంతోషపరచమని చెప్పండి. నేను ఇన్నేళ్లుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాను. ఇక్కడ కపాలేశ్వరుడి దగ్గర నుంచి కాశీదాకా వెళ్ళొచ్చాం. వచ్చే సంవత్సరమైనా ముగ్గురిని ఆశీర్వదించే అవకాశాన్ని మాకివ్వండి. ఆ మూడో మనిషి కూడా వచ్చాడు. ఇప్పుడే ఉంటారు. ఎప్పుడు నీకు వేళాకోళమేరా. హే బై ది వే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. కంగ్రాట్స్. థాంక్స్ విజయ్. కమ్ ఆన్, ఇవాళ ట్రీట్ ఎక్కడ? మూన్రేఖ సార్ లైక్ బార్బిక్యూ నేషన్. ఇప్పటికి ఇడ్లీ పొంగల్ ఉప్మా. ఓకే, బోర్ వదునా? ఈ నూడిల్స్ ఉన్నాయి, పెట్టనా? అయ్యో, వాటికన్నా మన ఊరు ఇడ్లీ పొంగలే బెటర్. ఇవే తినేస్తాను. నంచుకోవడానికి ఏముందో పెట్టండి. అవునరా, డాక్టర్ నా అపాయింట్మెంట్ అడిగానావే, దొరికిందా? లేదు నాన్న, వచ్చే వారం అపాయింట్మెంట్ దొరకొచ్చన్నారు. చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ నేటి ఉదయం అనుమానాస్పద రీతిలో మరణించారు. ఇంతవరకు వారి మరణానికి కారణం తెలియలేదు. ఈ కేసు పట్టుకోవటానికి 6 నెలలు పడుతుందట. రోజు పొద్దున్న ఇంట్లో కూర్చొని పేపర్ పట్టుకుని టీవీ చూస్తే లాండ్ ఆర్డర్ మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది. నాకు దొరికినోడు దొరికినట్టు లేపేద్దామని ఆశ, కానీ 7 లక్షల ప్రశ్నలు వేస్తారు. మరింకే ఎవ్వరూ అడగకుండా వెంటనే షూట్ చేసేలా కేసు తీసుకో. వీడికి నువ్వు సపోర్టా? వదినా, నువ్వు చెప్పు, ఈ కేసు టేకప్ చేయమంటావా వద్దంటావా? ఓహో, నాన్నకేమో లాయర్ పోస్ట్, వదినకి కమిషనర్ పోస్ట్. తెలివైన అడివిరా. ఇలా చూడు, ముందు మీ వదినకి అమ్మానే పోస్ట్ రాని, అదే భాగ్యం. ఏంటమ్మా నువ్వు మరేనో మొదలెట్టావా? నువ్వు అసలు ఆ మాట లేకుండా మాట్లాడలేవా? ఒరే, ఉన్న మాటే కదరా అన్నాను. నేను మాత్రమేనా అంది? నిన్న పక్కింటి భాగ్యం వచ్చి పూర్ణకి సీమంతో రండి అంది, వస్తాం అన్నాను. దానికి నువ్వు మాత్రమే రావద్దునా అంది. దానికేమంటావు? వాళ్ళేదో వాగారు కదా అని నువ్వు ఆ మాటే మాట్లాడతావా? ముందు వద్దని అమ్మ మనసుతో చూడు, అప్పుడు నీకు ఏ లోటో తెలియదు. రే, ఇడ్లీ మెక్కడం ఆపేసి వెళ్ళి కన్విన్స్ చేయరా. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయప్రకాష్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని మీట్ అవ్వమన్నారు, చెప్పండి. ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ విఐపి ఒకరు వచ్చి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చి వెళ్ళారు. స్కై టీవీ సీఈఓ మిస్టర్ గుణశేఖర్ రేఖత్ సార్? ఎస్. వారి వైఫ్ 2 రోజులుగా కనపట్టలేదని కంప్లైంట్ ఇచ్చారు. ఎనీ టైప్ ఆఫ్ అబ్డక్షన్ అని ఏదైనా సస్పెక్ట్ చేస్తున్నారా సార్? వారికి సరిగ్గా చెప్పడం తెలియలే. బట్ వన్ మోర్ థింగ్, ఈ విషయం కనుక బయటికి పొక్కితే ఇతర ఛానల్స్లో ఇది పెద్ద ఇష్యూ అవుతుందని భయపడుతున్నారు. ఈ కేసుని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేస్తారనే మిమ్మల్ని పిలిపించారు. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మిస్టర్ గుహన్ని ఇంట్రాగేట్ చేయొచ్చు మీరు. వారి నంబర్ కూడా అందులోనే ఉంది. ఓకే సార్. ఎస్ సార్. ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ని చివరిసారిగా ఎప్పుడు చూసామన్నారు? వెనస్డే ఈవినింగ్ చూశారట. డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు వద్దని ఎన్నింటి రావాలమని నా వైఫ్ని అడిగాడట. ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట. ఆ తర్వాత ఎవరూ తనను చూసినట్లేదు. ఆ రోజు మీరు ఎక్కడున్నారు సార్? హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ కని వెళ్ళాను. లాస్ట్ ఫోన్ మీ వైఫ్కి ఎప్పుడు చేశారు? నెక్స్ట్ డే మార్నింగ్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది, అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది? ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు. దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని
ఎవరికి చెప్పలేదు. ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను. సో వివాహం ఎన్నేళ్ళైంది? 4 ఇయర్స్. కిడ్స్? ఇంతవరకు వద్దని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం. నవ్ వీఆర్ ఇన్ ప్లాన్. మీ వైఫ్కి హాబీస్, పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? తను పెద్ద క్రికెట్ ఫ్యానిటి. ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేయర్ కూడా చేస్తుంది. అంత పిచ్చి. ఓ, మీ వైఫ్కి దేవుడంటే అంత నమ్మకమా? యా, సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది. కొన్ని సమయాల్లో లైఫ్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చి ఫాదర్ అడిగి తీసుకుంటుంది. ఏ చర్చ్? విల్లివాకం సెయింట్ థామస్ చర్చ్. ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు? యా, మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గాట్ టు నో ఇట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. థ్యాంక్ యూ. అంత స్ట్రాంగ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్? జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్. సెయింట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది. అందులోనూ ఫాదర్ జోసెఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల. ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు. అది జెసికానే ఎందుకు కాకూడదని నా అసంప్షన్. గుడ్ మార్నింగ్ సార్. రండి స్టీఫెన్, కూర్చోండి. విజయ్. ఎస్ సార్. ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు. హలో సార్. హలో. విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో పాపక్షమాపణ కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకి అమ్మాయికి సంబంధం ఉండొచ్చేమో అని వీరు అనుమానం. ఉండొచ్చు సార్. మనం అలా అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో బయటికి వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్ కొట్టేవాడి వరకు అనుమానించాలి. ఇట్ ఈస్ సింపుల్. ఒక చర్చి ఫాదర్గా వారి సర్వీస్కి వంక పెట్టలేం. కానీ వారి పర్సనల్ లైఫ్ ఎంక్వైరీ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినా మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ ఖర్చులు, చేసిన అప్పులు, వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చిండొచ్చు. సూసైడ్ అంటానికి కావాల్సిన సింప్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్ సార్. ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి వారైనా కావచ్చు, కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్గా జీవించేవారట. అంత స్వచ్ఛమైన క్రిస్టియన్గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్లో చిందించారని ఎప్పుడూ అనుకోరు. పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఇంట్లో చేసుకుని ఉండేవారు. వారు ఆ పని చేయలేదు. ఫాదర్ కన్నా ఎక్కువగా బైబుల్ చదివినట్టున్నారు. దీనికి బైబుల్ చదవాల్సిన అవసరం లేదు. క్రైస్తవ మతతత్వాన్ని అర్థం చేసుకుంటే చాలు. జెసికా కేసుని, ఫాదర్ కేసుని ఒకే యాంగిల్లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్. మరి ఇంకేం సార్, దివ్య దృష్టి అన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు. ఈ కేసు కూడా వీరికి అప్పగించండి. ఎస్ స్టీఫెన్, నేను అదే మంచిదనుకుంటున్నాను. దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్. ఏంటి సార్? కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి. విజయ్ సార్, ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మీకు హెల్ప్గా ఉంటారు. కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు, చూసుకోండి. ఐల్ హ్యాండిల్ ఇట్ సార్. థ్యాంక్ యూ. అడుక్కుంటే ఇస్తాడు, వేడుకుంటే తీరుస్తాడు, నిజమైతే గెలిపిస్తాడు. యేసు అడుక్కోండి. ఫాదర్ హైటు వెయిటు మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పొజిషన్లో కూర్చుని ఉంటారు, ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసంప్షన్. డాంకీ యజ్ఞం కాదు. అందుకు ఇలా కూర్చోబెడతా సార్? నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ ఎలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్. ఫాదర్ ఎలా కూర్చున్నారో, ఎలా పడిపోయారో, ఎప్పుడు చనిపోయారో, ఇప్పుడు ఎక్కడున్నారో. కాకపోతే ఒకటి, ఫాదర్ నో మోర్, ఐ మిస్ మోర్, దట్ ఇస్ ద డిఫరెన్స్. కమిషనర్ గారు చెప్పింది కరెక్టే. కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి? చెప్పారులే. పీసీ భానుమతి విషయమా? తెలిసే ఛాన్స్ లేదే. నా ప్రమోషన్ విషయమా? మనకంత సీన్ లేదే.
పేరు యాంటోనీ. నమస్కారం సార్. ఇక్కడ 8 ఏళ్ళుగా పనిచేస్తున్నావు సార్. ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు. ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చర్చ్కి వస్తారు? ఎప్పుడు 7 గంటలకు వచ్చేస్తారయ్యా. సండే అయితే 5 గంటలకు వచ్చేస్తారు. ఒకవేళ ధూప ప్రార్థన ఉన్నా 5 గంటలకు వచ్చేస్తారు. ఫాదర్ 6 గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు. ఆ రోజు స్పెషల్గా ధూప ప్రార్థన ఏమైనా జరిగిందా? అసువంటిది ఏం లేదే. మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు? ఫాదర్కు తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుకోలకు వచ్చినప్పుడు ఒకరోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా. ఆ రోజు ఎవరైనా వచ్చారా? ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినయ్యా. కానీ వెళ్ళేటప్పుడు తలుపు ముయ్యొద్దు, తెరిచే ఉంచు అన్నారు. గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కానీ లేక వీరు కానీ మిమ్మల్ని అడిగారా? లేదయ్యా, వీరు అడగలేదయ్యా. ఏమయ్యా అడిగితేనే చెప్తావా, అడగకపోతే చెప్పవా? ఐఎమ్ ఎగ్జిట్. ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు? గీత అనే ఒక అమ్మాయి సార్. ఆ అమ్మాయి ఎక్కడ పనిచేస్తోంది? The wheels on the bus go round and round, round and round, round and round. The wheels on the bus go round and round, all the way to Chennai City. Geeta, police department నుంచి నీ కోసం ఇద్దరు వచ్చారు. కారిడార్లో వెయిట్ చేస్తున్నారే. సరే, వస్తాను చెప్పు. ఈ వయసులో పిల్లలు అన్నాక ఇలాగే ఎలా చేస్తుంటారులేండి. కానీ రేపు పెద్దయ్యాక మదర్ తెరసా కావచ్చు, తాత గాంధీ కావచ్చు, మామ నెహ్రూ కావచ్చు, కానీ నాలా మాత్రం కాలేరండి. అది వస్తుంది తనే గీత. పేరు వరకే నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్. ఎందుకు నన్ను రమ్మన్నారు? మీరేనా గీత? అవును నేనే. ఏం కావాలి? ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ విజయప్రకాష్. మీ ఐడి కార్డు ఇవ్వండి. ఈ మధ్యగా ఎలక్షన్లు పూర్తయ్యి, అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్, ఓటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి. ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు, మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డు అడిగాను. ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా? ఏ అడగకూడదా? ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు? సరే, విషయం ఏంటో చెప్పండి. ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే, దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఎన్నిసార్లు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల ముందే కదా వచ్చారు. నేనా? మీ డిపార్ట్మెంట్ నుంచే. వీరు కూడా వచ్చారు. 2 గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చేసారు. పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి? అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని. నేనే వినలేదు. డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది. ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించలా, మీకు సమాధానం చెప్పాను. ఇలా చూడండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వచ్చినా, ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు? ఎందుకు చర్చికి వెళ్లారు? ఎందుకు పొద్దున్నే వెళ్లారు? ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా? అంతే కదా, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు. మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూస్తుంటారుగా అది అడగడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైం కూడా వస్తాము. ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వెల్. సార్, అదే గీత వెళ్ళి చూసారండి. ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా? గీత గారు ఉన్నారా? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే. ఇంతకు ముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు, మళ్ళీ దీనికి? ఏం లేదు, ఏసీ కొత్త, రీఎంక్వైరీ చేయాలంటున్నారు. వస్తే విషయం చెప్పండి, సరేనా? సరే సార్. ముసలాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది, అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా. ఏదో గాడిచ్చాక సార్, పొద్దున్నే స్కూల్కి వెళ్ళారట. ఇప్పుడేం సార్, మళ్ళీ మన స్కూల్కా? అక్కర్లేదు, స్టేషన్కి తనే వస్తుంది. మిస్
మిస్సింగ్ కేసులు తేలిక తీసుకోకండి సార్. రేపేనా ప్రోగ్రెస్ తెలియాలి. మిమ్మల్ని చూడడానికి వచ్చారు, కూర్చోండి. వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా, మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా? ఓకే అంటే చెప్పండి, ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను. ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి. ఈ చైన్ మీద. హలో, నేను క్రిస్టియన్ని కాదు. అలెక్స్ సార్? ఎస్ సార్. మీరు కొండకెప్పుడు వెళ్తున్నారు? వచ్చేవారం సార్. నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్. సరే ఓకే, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా వారం వారం చర్చ్కి వెళ్తాను, అంత మాత్రాన క్రిస్టియన్. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జీసస్, గాంధీ, షేక్ వారా, వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు. ఇలా చూడండి, మొదట ఆ చైన్ నాది కాదు. నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను. అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45కి నేను చర్చ్కి వెళ్ళాను. నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు. సరేని కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలీదు. స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది. స్కూటీలో 7:45కి మీరు వెళ్ళానంటున్నారు. చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా? పూర్తిగానే తెరిచింది. బండిని చర్చ్కి లెఫ్ట్ లో పార్క్ చేశారా, రైట్ లో పార్క్ చేశారా? రైట్ లోనే పార్క్ చేశాను. సైడ్ స్టాండ్ వేశారా, సెంటర్ స్టాండ్ వేశారా? ఎందుకు? జస్ట్ ఆన్సర్ మీ. సైడ్ స్టాండ్ వేశాను. లాక్ చేశారా? చేశాను. అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు. అద్దంకి కేసుకి లింక్ ఏంటబ్బా? ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా? లేదు. ఎనీ కార్, బైక్? లేదు. తప్పకుండా చూసుంటారు మీరు. ఒక్కసారి ఆలోచించి చూడండి. బికాస్ ఫాదర్ చనిపోయిన టైము, మీరు చర్చ్లో ఉన్న టైము, మోర్ ఆర్ లెస్ ది సేమ్. ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా? కారు ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది మనకి చెప్పలేదే, మనం అడిగితే కదా చెప్పే. ఈ కార్ ఏమో చూడండి. అవును, ఇటువంటిది అయ్యుండొచ్చు. కారులో ఎవరైనా ఉన్నారా? లేరు. నిజంగా? అదే, ఎవరు లేరని చెప్తున్నానుగా. ఓకే కూల్. తర్వాత? ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళాను. మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి? మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది, అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను. సరే, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్నుంచి వచ్చారు? అదే, వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గుర్తులేదంటున్నానుగా. అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా? లేదు. ఆలోచించి చెప్పండి. లేదు. ఏంటి, ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు, ఎగ్జిమెంట్ అందడం లేదే. ఇస్ దిస్ యోర్స్? స్కూటీని తీసేటప్పుడు కీచెన్ని మిస్ చేసుకున్నాను. కింద పడ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేస్తుంటారు, అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా? అప్పుడు ఆ కార్ అక్కడ లేదు. దట్స్ ఇట్. జెసికా చర్చ్కి వచ్చింది, స్ట్రగుల్ జరిగింది, బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. పూర్తయిందా? ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా? ఎనీవే థ్యాంక్స్ లాట్ మిస్ గీత. నో మెన్షన్. మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు తెలివిగానే సమాధానం చెప్పారు. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా? చెప్పలేం. మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా, అందుకని పిలవచ్చు. ఎందుకు? అచ్చం చూసానానే? కాదు, ఆ హత్య మీరే చేసి ఉండొచ్చుగా. ఇలా తేపా, మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు. టూ మచ్. దిస్ ఇస్ ది లాస్ట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. నేను కేసు గురించి అన్నాను. అదే సార్, నేను అన్నది ఈ అమ్మాయి కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాను. మీరు పని చేయండి. చెప్పండి సార్. ఓ 2 రోజులు లీవ్ తీసుకోండి. ఏసీకి హీట్ ఎక్కింది, ఎప్పుడైనా బ్యాలెన్స్ సార్. ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్. ఐఎమ్ ఎగ్జిట్. Thank you.
Yes, she has conceived. Thank you, doctor. Thank you so much. 2 months, 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యను ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పండా, కొత్తగా నేను చెప్పేది ఏముంది? బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమి చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి. ఓకే, ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్, రారా, అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నాను రా, ముందు నోరు తీసి చేసుకో. నువ్వు బాబాయి కాబోతున్నావు. అయ్యో రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. విజయ్, విజయ్, పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా, ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ, నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలదురా నాకు. ఇటీవు ఏంట్రా ఉదయం తో పెద్ద డైలాగులు వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు ఉదయం దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా. అండ్ వన్ సెకండ్, మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్ బాయ్. అసలు ఏం కావాలి? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిడ్డపా, ఇంటి ముందుకు వచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేము, ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. బయటికి వెళ్లారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. కేసు విషయంగానే. హత్య చేసుంటాననే? కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇది ఏమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. ఆరు నూరైనా మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు, ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. సార్, ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెస్సికా అని కన్ఫర్మ్ చేశారు సార్.
పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందా? ఎస్ సార్, బాడీ బాగా డీకంపోజ్ అయినందువల్ల సీన్ ఆఫ్ క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషనర్ ఆర్డర్ సార్. కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉంటారు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు, గద్దలు, కుక్కలు పీకుంటాయి సార్. సార్, ఇంకో 10 మినిట్స్, ఇంటర్న్స్ అని కంప్లీట్ అవుతాయి, ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెస్సికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం, ఇప్పుడు తనే లేదు. పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు, పాపాలు ఒప్పుకోలుకు వచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి, జెస్సికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ దగ్గర కోసి ఉంది సార్, బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్ల ప్రాణం పోయింది సార్. And one more important thing, sir. She was pregnant. Time entendu chudu? Okay, sir. Anna. Sir, minister line lo unnaru. Ayya? లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు ఇస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు, నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా, నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా, త్వరగా రా. మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది, అర్థమైందా? ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలు బాగున్నాను సార్. త్వరగా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తి అయిపోయిందా? అయ్యా, ఇప్పుడు మొదలెట్టుపోతున్నావు. మరి నీ కాల్ లేదయ్యా. చెప్పండి అన్న. రే పద్ వెంకట్రా, బాత్రూమ్కి వెళ్తానండి. వెళ్ళి చూడ. అలాగేనన్నా, ఇప్పుడు వస్తానే. బండి మీద కూర్చుందన్న.
చార్జ్ చేయడానికి ట్రై చేస్తుందన్న. స్కార్పియో TN09F8479 ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి, క్విక్. Yes, sir. థాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ చంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చ్లో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూశానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎన్క్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇన్ టు ఎనీ రిస్క్. ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నిన్ను చూసిందా? మాట్లాడు, చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన్ని తను చూసి ఉంటుంది, అందుకే కేర్ఫుల్ గా ఉండమన్నా. ఈ తడవకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? అమ్మాయి పేరేంటి? గీత. గీత, తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఏ, ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో, ఓకేనా? అలాగే.
ఎంత చెప్పినా అర్థం కాదా? ఈ ఎంక్వైరీకి హద్దుపద్దు లేదా? ఇలా చూడండి, నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడకండి. ఎవరు? ప్లీజ్ వెళ్ళిపోండి. ఏంటమ్మా? నాన్న మీకోసమే వచ్చారు. లోపలికి రండి సార్. సార్, నేను మిమ్మల్ని లోపలికి పిలిచింది మీ ఉద్యోగం చూసి మర్యాద కోసం మాత్రం కాదు సార్. బయట వాళ్ళు ఎవరు చూడకూడదని. ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు మా అమ్మాయి మీకు చెప్పింది కదా, ఇంకా ఏం కావాలి మీకు? సార్, మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల తనకు మాత్రమే ప్రాబ్లం కాదు, మొత్తం ఫ్యామిలీకే ప్రాబ్లం వచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే ఎలా చెప్పండి? ఇంకా ఎక్కడికి వెళ్ళమంటారు చెప్పండి సార్. ఈ కేసు పూర్తయ్యేదాకా మా అమ్మాయి మీతో రాగలదా? నేను మగపిల్లని కాదు సార్ కంది, ఆడపిల్లని. 24 ఏళ్ళు సార్. ఇప్పుడే అలయన్స్ అంటూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎంక్వైరీ అంటూ పోలీసులు వచ్చిపోతుంటే నా బిడ్డను ఎవరు చేసుకుంటారు సార్? నేను చేసుకుంటాను. మీ అమ్మాయిని ఎవరు చేసుకుంటారనే గాడి గారు, మీ అమ్మాయిని నేను చేసుకుంటాను. ఏదో మాట మనసు నచ్చిందని నేను చేసుకుంటానంటాం లేదు. తను చేసే ఉద్యోగం నాకు నచ్చింది. మీ అమ్మాయి చదివిన చదువుకి వాళ్ళు ఎంతో సంపాదించవచ్చు, కానీ తన మనసుకు నచ్చిన పని చేస్తోంది. చిల్డ్రన్స్ ప్లే స్కూల్ అన్నీ మనసుకు నచ్చాయి. మిగతా విషయాలు మీ అమ్మాయితో మాట్లాడండి. మరో మాట, వాస్తు సరిగ్గా లేదని ఇల్లు మార్చేసి నా కారణంగా ఇల్లు మారావని అబద్ధం ఆడకండి. అది ఫోన్లో కాదు, విడిగా మాట్లాడాలి. సరే, ఎక్కడ? విడిగా మాట్లాడాలన్నా ఓకే, దానికి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఫాదర్ చనిపోయిన రోజు నేను చూసింది మీకు సగమే చెప్పాను, మిగతా దాచాను. ఆ రోజు నేను చూసింది జసికా కార్ని మాత్రమే కాదు, అక్కడ ఇంకో కార్ని, 4 మనుషుల్ని కూడా చూశాను. ఇంకోసారి వాళ్ళు మాత్రం నా కంట పడితే ఖచ్చితంగా నేను గుర్తుపెట్టగలను. ఇది అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పోలీస్ ఆఫీసర్తో నిజం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇష్టమైన వాడికి నిజమే చెప్పాలి. వదిన, వదిన, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది? చార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసిస్తాను. ఏంటో మాదిరిగా ఉన్నావు. నేను ఒక వారం నుంచి చూస్తున్నాను, ఏదో టెన్షన్, నర్వస్గా ఉంటున్నావు, ఎందుకని? లేదు, అటువంటిదేం లేదు విజయ్. ఓకే, నాకు చెప్పకూడదు అనుకుంటే చెప్పొద్దు, సారీ విజయ్. అలాంటిదేం కాదు. ఇన్నేళ్ళు పిల్లలు లేరని నేను బాధపడిన దానికన్నా అందరి మాటల వల్ల బాధపడిందే ఎక్కువ. అత్తయ్య, ఆవిడ ఫ్రెండ్స్ అందరూ ఎన్ని మాటలు అనేవాళ్ళు, అది నీకు తెలుసు కదా. ఇప్పుడు తల్లి అవ్వబోతున్నానని తెలిసి అత్తయ్య, మీ అన్నయ్య నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు. అవును, అందరికి సంతోషం కదా. దీనికిపోయి ఎవరైనా మొహం ఇలా పెట్టుకుంటారా? ఒకవేళ నేను కడుపుతో ఉండకపోయి ఉంటే నా కాపురం ఏమయ్యేది, నా జీవితం ఏమైపోయి ఉండేది. అందుకే ఈ బిడ్డ గురించి, కుటుంబం గురించి భయపడుతున్నాను విజయ్. ఇప్పుడేమో ఇలా మాట్లాడతావు? బిడ్డ పుట్టాక మెడిసిన్, హాస్పిటల్, స్కూల్, కాలేజ్ అని ఎందుకు కన్నావురా బాబు అని ఫీల్ అవుతావు? ఏం మాట్లావి? మరి ఇలా బాధపడుతూ కూర్చోకుండా బిడ్డకి ఏ పేరు పెట్టాలి, ఏ స్కూల్లో చేర్చాలని ముందు అది ప్లాన్ చేయి. అది మానేసి దా. నౌ చీజ్. దట్స్ గుడ్.
సార్, మీరు చెప్పిన తర్వాత జెస్సికా కార్ నుంచి కలెక్ట్ చేసిన థింగ్స్ అన్ని క్రాస్ చెక్ చేశాం సార్. ఈ ఎవిడెన్స్ అన్ని ఆమె యూజ్ చేసిన థింగ్సే సార్. ఎన్నిసార్లు చెత్త కలిగినా అదే బుక్, అదే పిల్లు, అదే సోపు, అదే దిగునా మారిపోతాయండి. ఒకే ఎగ్జామ్, ఒకే క్వశ్చన్ పేపర్, కానీ మార్క్స్ మాత్రం వేరు వేరు. చెప్పు ఎలా తిరుపతి సార్? పాఠాన్ని అర్థం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు, చేసుకునేవాడు బుద్ధిహీనుడు. నన్నెందుకు అడిగారు సార్? పోను పోను, మీకు తెలుస్తుంది. థ్యాంక్స్. ఈ పెట్రోల్ బంక్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి సార్. సార్, ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నా ఈ బిల్లును ఎందుకు చెక్ చేయమంటున్నారు? డేట్ చూడండి. జెస్సికా కనిపించకుండా పోయాక, అంటే ఆమె చంపబడ్డ రోజున పెట్రోల్ ఫిల్ చేశారు. ఇప్పుడు అర్థమైందా సార్? అర్థమైంది సార్. మీరు చదువుకుని వచ్చిన ఏసీ, నేను జస్ట్ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ఎస్ఐ, అంతే సార్. సార్, మిమ్మల్ని విషయం అడగాలి సార్. ఏంటి? లోకంలో ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నా నేను జెస్సీనే లవ్ చేసి పెళ్లి చేసుకుంటాను అన్నట్టు ఎన్నో కేసులు ఉన్నా మీరు ఈ జెస్సికా కేసు మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలా? బాల్ మీ కోర్టులో ఉంది సార్. 5 ఇయర్స్ బ్యాక్ ఆసీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఒక అతను తన వైఫ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. అదో పెద్ద విషయం అనుకోలేదు, ఏదో కోపంలో వెళ్ళిపోయి ఉంటుంది, 2 రోజుల్లో తిరిగి వస్తుందిలే అన్నాను. కానీ 2 రోజుల తర్వాత ఆమె 7 దొరికిందని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ కేసు ఇంకొకరి చేతికి మారినా అతను కనిపిస్తే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. అట్లీస్ట్ జెస్సికా విషయంలో అయినా తన భర్తకి సమాధానం చెప్పాలనుకున్నాను, బట్ ఇట్స్ టూ లేట్. కానీ త్వరలోనే ఈ కేసుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. Actually, I was going to my friend's house and they called me for a drink. And, Tirupati, and you know what sir? Happened after that. Cell phone off cheyman cheppandi. Please. Yes, sir. Gorra konka diche kaapothe cell phone fix. Try to understand. Abba. What? Phone konjam cut chestava? Why? Idi petrol bunk kada. Maatladutunnappu dam andanko manam egiripotham kada. No problem. It's my privacy. Privacy? Vidu romantic mood chustunte petrol bunk re fail chesala unna. Okay. I am a genius, right? పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి సార్. ఎన్నన్నారు? 72.5 లీటర్స్ సార్. కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60-80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది సార్? 60 లీటర్లు పడుతుంది సార్. కరెక్టే సార్, మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్, బ్లాక్ కలర్ సార్. మేనేజర్ సార్, నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను. ఓకే సార్, క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెస్సికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రమాస్ మూడేనా? ఓ సారీ, ఐ టోటలీ ఫర్గాట్. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏ ఏను అనేది ఆఫీషియల్ వర్క్ కదా, అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. షూ, ఏమైంది? గుడ్డల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్? ఏంటి సార్? రెడీయా? చూస్తున్నాను సార్. సార్, మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మాక్సిమైజ్ చేయండి. ప్లీజ్ సార్, ఇవ్వండి సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి.
గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు ఒక ఇన్ఛార్జ్ దగ్గర కార్లు చూశానని చెప్పానే. అవును, వాడు వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను, ముందు మెయిన్ డోర్ లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్. రై, వాడిని సీజ్ చేయరా. మిగిలిన అన్ని డోర్స్ మూసేయి. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న, నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సార్. సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. ఇలాంటి లేచిపోయిన పెళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బెడ్ మీద పడుకున్నట్ట. గీత, కెన్ యూ హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిడ్జ్ ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. నేను చెప్పేవరకు తలుపుతారు. ఒక నువ్వు లోపలే ఉండు. ఏయ్ సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుందని చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. పో. ఓకే సార్. సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే, కమ్ ఆన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అచ్చరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు.
ఓకే, యూ టేక్ కేర్, ఐల్ కాల్ బ్యాక్. ఓకే బాయ్. బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మిషన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. ందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్ గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మా అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గానీ నగలు గానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేం అడిగావు అని? ఒక వంశాంకురాన్నే కదా అడిగావు. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టని పెట్టుకున్నారే. విసరే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. ష్యూర్ సార్. ఈ డబ్బు ఏంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మీరు ఎవరు పడకుండానే తన వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు మంచి చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు తగ్గేది. విన్నావు ఆ మాటలు? ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామన్నారు? విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్పైతే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు, నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్, మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమని, ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితోనైనా.
మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్ అభినయ్ గారి, సారీ సార్, ఉదిరి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. ఆటోప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. ఈ మెడిసిన్ గర్భంలోని పెండ ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవిఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. మన మంత్రి విద్యాధర గారి కోడలు పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యు వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చేస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడరావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్ని ఎందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూర్చోవరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? శ్రీతీరా, నిజం చెప్పరా? పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను రా, చెప్పరా? నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా? ఏమైందిరా మీకు? ఏం పని రా ఇది? అమ్మా, వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు కొట్టుకుంటారా? వదిన తనంతా తను చావలేదు, మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు? ఎన్నిసార్లు నా ఎదురే వదిన గుచ్చి గుచ్చి అడిగావు? ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం, ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం, ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదిగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు, ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పు, చెప్పమను. నిజమేరా? నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు,
ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది. పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్, అదే వీర్యకణాల సంఖ్య నార్మల్గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్నీ వీక్గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్యకణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 ఇయర్ పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతావా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది? దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగా మీ విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్యకరాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు, 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్యకణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది? తొలి రాగం చెరిపేను సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి. అత్తయ్య మామయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో ఏం మాట్లాడతాను? వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అత్తయ్య మామయ్యలు కూడా చెప్పొద్దు. విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్. ఓకే, డోంట్ వరీ, నేను ఎవ్వరికీ చెప్పను. 2 నెలల ప్రాపర్ ఫాలోఅప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నావు. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావల్ని 50 లక్షలు నేను అడగలేదు, అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. సార్ మీరు లోపలికి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు. రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 మంత్స్ లో పండంటి బిట్ట చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు. మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్ గా ఉంది. మా వదిన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకున్న ఇంకో 3 చనిపోయారు. ఇది చైల్డిష్ గా ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాజువల్గా అడిగిపోదామని వచ్చాను. కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్, హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరేమో MRI తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా. ఎందుకు ఈ డౌట్?
బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌశల్య, వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్ళే. ఆ రికార్డ్స్ అన్ని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్ గా బిల్డ్ చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు. ఎనీవే, లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో, అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి, బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 డేస్ లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 అవర్స్ లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. If you don't mind, can you make it now? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. పాలు సెలూన్ సార్? షేవింగ్ ట్రిమ్మింగే సార్? నేను అటు న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణంతో లేరు సార్. ఈ 6 నేచురల్ డెత్ కాదు సార్, ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లో లేక కోయిన్సిడెన్స్? ఒకవేళ చెప్పింది నీకు చెప్పాను, అయినా తప్పే. నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదినే జెసికా కేసులో అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ 4 చావులకి కారణం కనిపెట్టగలవా మనం? 23 అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 436 ఆర్టిఫిషియల్ ఇన్సూమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంటో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బు అడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో 3 వ్యక్తికి అవసరమైంది. వైఫ్ అంటే భయమా? బాయ్.
రేపన్నా ఆఫీస్కి వస్తావుగా. ఆంటీ, నువ్వు నేను ఐస్ క్రీమ్ తిన్నావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పద్దా, నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకోటి కొన్ని ఇవ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా, ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్ మెయిల్ ఎందుకు కాకూడదు? ఇటువంటి సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ను తేది పూర్తి అయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం బిగ్ టార్గెట్, ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చూ. Got it? Okay. No trespasses. Proper ID card lekunda evani lopliki ranivakandi. Okay sir. Including doctors. Yes sir. Thank you. Okay yeah. sir. Ninnu pedda risk lo nenu padesanu. I'm extremely sorry. నిన్ను చంపడానికి వచ్చారా, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇద్దరు పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టారు, డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడుకో, ఐ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేనెప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది? సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. Take rest. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పుడు పని చేయలేదండి. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. షాట్ ఓకే? లేదు సారీ. జరగండమ్మా, జరగండి జరగండి. మేడం, మిమ్మల్ని చూడటానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం. ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా. మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు, శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు. మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్, థ్రెట్స్ ఏమైనా? లేదు సార్, మీరు అనుకున్న థ్రెట్స్ కాల్స్ ఏం రాలేదు సార్. ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు, ధైర్యంగా మాకు చెప్పండి. మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్లో ఇస్తాం సార్. అదే, అటువంటి కాల్స్ అయితే రావట్లేదు చెప్తున్నా, మీరు మాటి మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్. లేదు సార్, ఇకపైన అలాంటి వస్తే ఎనీ టైం యూ కెన్ కాల్. లేని విషయాన్ని ఎందుకు మాటి మాటికి అడుగుతారు? వి నీడ్ సమ్ ప్రైవసీ.
ఎనీవే మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్. ఇక నా ఫోన్ నంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటాను, వస్తాను. మేడం టన్నులు కొద్ది డైలాగ్ మాట్లాడతారా? అవి మీ సొంత మాటలు అర్థం మాట్లాడతాయి. అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడినా చాలా మంచి సార్, కానీ ఆడున్నాడే ఆడు మొహం చూస్తాడు డో కోసం సార్. ఆడు యాక్టర్స్ సీరియల్ ఆయన పికేజ్ ఇంకోటి పెట్టి ఈ రోజు వాడి బదులు వీడియో చెప్పాలి సార్, అప్పుడే బుద్ధి వస్తున్నాడు. రవి ఇమీడియట్ గా టీవీ ఆర్టిస్ట్ మదన్ అండ్ కౌసల్య వీళ్ళిద్దరి మొబైల్ నంబర్స్, హౌస్ ల్యాండ్ లైన్ నంబర్ వెంటనే ట్యాప్ చేయండి. పర్టికులర్ గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. సార్ యా గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ మీరు ట్రాప్ చేయమన్న నెంబర్కి 5 నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్, దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచాను సార్. ఎందుకు ఫోన్ తీయలేదు? షూటింగ్ లో ఉన్నాం. ఇస్తానండి. ఇస్తాను అంటే సరిపోదు, ఎప్పుడు ఇస్తావు? సారీ ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాం, రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇల్లు టీనగర్గా? అవును. డబ్బు తీసుకుని కార్లో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది. అలాగే మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇదేని యూటర్న్ చేసావో, నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. అలాంటిది జరగదు, తప్పకుండా ఇస్తాం. సార్ 45 సెకండ్స్ మాట్లాడారు, సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్. సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్? బ్యాంక్ అయినా ఇల్లైనా ఈ రెండు ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు. ఇంటికి వెళ్లే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్. అది ఎక్కడనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివ్ ఏంటో తెలియట్లేదు సార్. లాస్ట్ 10 సెకండ్స్ రివైండ్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇదేని యూటర్న్ చేసావో, నీ స్టేటస్, ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. ఓకే సార్. వాళ్ళు కారికెట్ సార్. గాయస్ గెట్ స్టార్టెడ్. డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోమ్మా. అపోయా ఆపు. సార్ ఎక్కడ దండం పెట్టాలో అక్కడ పెట్టరు. కొని సార్ మొదటి నెంబర్కు కాల్ వస్తాను సార్. కనెక్ట్ కాల్. నేను మీ పెద్ద ఫ్యాన్ సార్. పోయిన వారం సీరియల్లో మీ యాక్షన్ చూసి ఏం చేశాను సార్? మేడం గారు అయితే క్యారెక్టర్ లో జీవించేశారు సార్. వచ్చే ఎపిసోడ్ లో మీరు మీ ఆవిడ నాతో చెప్పండి సార్, అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది. మా ఆవిడ మీకు వీరాభిమాని సార్. సార్ వచ్చేవారు మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా? ఏంటి మీరు అనేది సీరియల్లో సార్ డివోర్స్ ఇచ్చారని చెప్పండి. తిరుపతి యూటర్న్ తీసుకొని వెయిట్ చేయండి. కొంచెం ముందుగా యూటర్న్ తీసుకో. సిగ్నల్ పడింది, ఇంకా ఎవరూ రాలేదేంటి?
ఎప్పుడు రెండు ప్లాన్స్ ఉంటాయి, ఒకటి ప్లాన్ ఏ ఇంకోటి ప్లాన్ బి.
నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసికా, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతో మంది, అంతా నీకు తెలుసు. చెప్పరా? రికార్డ్. నేను భయపడ్ను. ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా. అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది, డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్, డాక్టర్స్ మాత్రమేనా? జెసికా, స్కై టీవీ సీఈఓ వైఫ్, తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు, కానీ తను ఏం చేసిందో చెప్పనా? తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలునని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్ స్పర్మ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్రావు, తన ఒక్క కానొక కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే. తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం, డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెసికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్, జెసికా, మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. మా వదినే తప్పు చేసిందిరా? చెప్పుకు తప్పదా? హలో అభినయ. అవును, ఎవరు? నేనెవరు అన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు? కోపం తెచ్చుకున్నందు వల్ల ఏ ఫలితం లేదు. ఇంకో మూడు నెలలు శ్రీమంతం, ఆరు నెలలు ప్రసవ అనే స్థితిలో ఉన్న నువ్వు ఇలా కోప్పడతా ఎలా? ఈ మాత్రానికేనా? నీకు తెలియని నిజం చెప్తున్నాను విను. నీ కడుపులో పెరిగే బిడ్డకి తల్లి వినువే, కానీ ఖచ్చితంగా నీ భర్త మాత్రం తల్లి కాదు. డాక్టర్ తులసి, వరం హాస్పిటల్, కృత్రిమ గర్భధారణ, ఈ విషయం నీకు నీ భర్తకి మాత్రమే తెలుసు అనుకుంటున్నావు కదా? చెప్పమ్మా. నా కడుపులో పెరిగేది మా బిడ్డే కదూ. ఎందుకు డౌట్? నీ బిడ్డే? అది కాదు డాక్టర్, నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ. అడుగుతున్నానుగా, చెప్పండి డాక్టర్ ప్లీజ్, నాకు నా హస్బెండ్కి పుట్టబోయే బిడ్డే కదూ.
కాదు, నీ కడుపులో ఉన్నది నీ హస్బెండ్ వీర్య కణాలతో కలిగింది కాదు, స్పామ్ బ్యాంక్ నుంచి తెప్పించిన వేరే వ్యక్తి వీర్య కణాలు. ఎందుకంటే నీ హస్బెండ్ వీర్య కణాల మూలంగా ఏ విధంగానూ సంతానం కలిగించే అవకాశం లేదు. అయితే ఎందుకు డాక్టర్ మీరు ఇంత పచ్చబద్ధ వాడారు? ఏం చేయను, ఇంకొకరి వీర్య కణాలు తెప్పించి పెట్టాను, ట్రీట్మెంట్ తీసుకుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకవేళ నువ్వు నీ ఫ్యామిలీ ఒప్పుకున్నా నీ హస్బెండ్ ఒప్పుకుంటారా? అప్పుడు మీరు ఎందుకు చేశారు డాక్టర్? ఇవాళ్ళున్న సిచ్యువేషన్లో వివాహం అయ్యి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేని దంపతుల్ని చూసి ఈ సమాజం ఏమంటుందో నేను వినే మాట్లాడుతున్నాను. అది నువ్వు అనుభవించకూడదనే ఓ అమ్మలా నేను బాధపడ్డాను. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్పా? ఇప్పుడు తప్పని నువ్వు భావిస్తే ఏ యాక్షన్ తీసుకున్నా నేనేమనుకోను. నా మాట విను, నీకోసమే కాదు సొసైటీలోని భర్త గౌరవం కోసమైనా నువ్వు భరించక తప్పదు. నీకిప్పుడు ఏం కావాలి? నీ భర్త, నీ కుటుంబం అంతా నీ కడుపులో పెరిగే బిడ్డని, వారసుడని, వంశాంకురవుని ఆనందిస్తున్నారు. ఆ ఆనందం దక్కాలంటే దానికి ఒక డీల్ కావాలిగా. దాని ఖరీదు 50 lakhs వితౌట్ టీడీఎస్. అంత డబ్బు నా దగ్గర లేదే. నీ దగ్గర, నీ భర్త దగ్గర లేకపోతే లేకపోవచ్చు, మీ నాన్న దగ్గర ఉండొచ్చు కదా. ఈ మధ్య ఒక కేసు గెలిచి ధనవంతుడయ్యాడు, 2 crore సంపాదించాడు. అందులో జస్ట్ 25% సొంత కూతురు అడిగితే కాదనలేడు. మొగుడికి పోలీసులకి చెప్పావో? ఒక నెల రోజుల క్రితం టీవీలో పేపర్లో చూసుంటావు కదా, నిజం చెప్పిన జెసిక అది విన్న చర్చ్ ఫాదర్ చచ్చిపోయాడే. అదే కథ నీకు నీ మొగుడికి పడుతుంది. ఈ మధ్య ఆఫీస్లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరు అని ఆలోచించడానికే టైం చాలటం లేదనుకో. మీరేం కోరుకుంటున్నారు? అబ్బాయా, అమ్మాయా? ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం. సరే, పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా, ఏం పేరు అవన్నీ వదిలే, బిడ్డకి ఇన్షియల్ ఏమిటో చెప్పు చూద్దాం. కాదు, ఏ ఎస్, ఏ ఫర్ అరవింద్, ఎస్ ఫర్ శ్రీ అభినయ. బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా? అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా? ఏంటవి సడన్గా వచ్చావు? స్కానింగ్ కూడా వచ్చేవారం తీద్దామన్నానుగా. ఐ హోప్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నౌ. నేను ఒకటి అడుగుతా చేస్తారా? చెప్పమ్మా, అందుకేగా నేను ఇక్కడ ఉంది. నాకు అబార్షన్ చేయండి డాక్టర్. ఏమిటి నువ్వు అనేది? అవును డాక్టర్, నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి. అది నీ బిడ్డ? కాదు, ఇది నా బిడ్డ కాదు. నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయి ఉండాలి. ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యమో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా? ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా? నా హస్బెండ్కి నేను పవిత్రంగా ఉండాలి, అదే ముఖ్యం నాకు. నీకు కొడుకే కాదు, నీ భర్తకి వంశమే లేకుండా పోతుంది. మాట్లాడకండి డాక్టర్. ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు, ఆడదానికి బిడ్డే ముఖ్యమా, భర్త కాదా?
తల్లిని కాలేదని ఆయన ఎప్పుడు నన్ను తక్కువ చేయలేదు. అందుకే ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి వీలు పడదు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఈ పని చేశారు? వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం. నాకు ఇది ఉండకూడదు. మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. ఇన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను, కానీ ఈ నీచాన్ని సహించలేను. తొలి రాగం చెరిపేను నా పేరు గుణ. నేను వాడి కాలేజ్ క్లాస్మేట్. ఇవాళ ఇంటికి రమ్మన్నాడే. నాతో ఏం చెప్పలేదు, కొంచెం ఉండండి. అలాగే. వాయిస్ని కూడా కనుక్కోలేకపోయావు కదా, అదే నువ్వు డీల్ పూర్తి చేద్దాం అన్నావుగా. అందుకే మొత్తంగా పూర్తి చేద్దామనే అందరం కలిసి వచ్చు. ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నిన్ను నమ్మకూడదని. ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును కట్టు చేస్తావు. నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, పెద్ద తప్పే చేశాను. వారితోను విజయతో చెప్పకపోవడం. తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా? ఇది థ్రిల్ అంటే. నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాన్, చెప్పు. తను మొండిగా మాట్లాడుతోంది, నువ్వు చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. చూడవి, కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వు ఏమీ చేయకూడదు. పుట్టబోయే బిడ్డకి నీ మొగుడు తండ్రి కాకపోవచ్చు, కానీ తల్లివి నువ్వే కదా. జీవితాంతం నువ్వు, నీ భర్త, మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి. చూడు, మాట వినకపోతే లేపి. ఇప్పుడు చెప్పు, బిడ్డ కావాలా వద్దా? ఏం సార్ షూట్ చేశారు? అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒక్కడికే సార్? ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు. ఏంటి మన ఎవిడెన్స్? ఇలాగే ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటూ అన్ని వదిలేస్తున్నావు. వీడి వల్ల ఎవరికైతే ఏమీ లేదు, చస్తే చావని.
సారీ సార్. ఏమయ్యా, సార్ వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా? తుపాకీని భద్రంగా చూసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్నాం, వాడు దాంతో మనం షూట్ చేయబోయాడు. ఇంకా నయం, సార్ వాడిని షూట్ చేస్తే మనల్ని కాపాడారు. థ్యాంక్ యూ సార్. సార్ ఫుల్గా రికార్డ్ అయింది సార్. ఫుల్గా రికార్డ్ అయిందా? అవును సార్. ఫుల్ చెప్తున్నాడు చూడు. డిపార్ట్మెంట్ వేస్తే ఊపుకుంటూ తెచ్చాడేనా? అందులో బ్యాటరీ ఉందా, ఛార్జ్ అయిందా, కండిషన్లో ఉందా అని చెకప్ చేసి తీసుకురావకల్లా? అది సర్వీస్కి పోవాల్సిందయ్యా, తీసుకొచ్చి ప్రాణం తీస్తున్నాం. ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది, అది వాడు మాట్లాడినంతవరకే. ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు. సారీ సార్, యూస్లెస్ ఫెలోస్, ఐ మేక్స్ ఇట్. సార్, బరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టంలో ఉన్నాయి సార్. ఆ హాస్పిటల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇదేనా? ఎస్ సార్. సార్, అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న అన్ని ఫెసిలిటీ హాస్పిటల్ సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేసి డేటాస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు సార్. చెప్పండి డాక్టర్. విజయ్, డిఎన్ఏ టెస్ట్ విషయంగా మీరు అడిగిన రిపోర్ట్ దొరికింది. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన ఆ మేల్ డిఎన్ఏ అది వాళ్ళ భర్తలనే కాదు. తెలుసు డాక్టర్. అండ్ వన్ మోర్ షాకింగ్ న్యూస్. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒక్కడిది. లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు. ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పెర్మ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు. సిక్స్ పోలీస్ స్టేషన్లో తన వైఫ్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జాన్ మాథ్యూస్ అనే వ్యక్తి అడ్రస్, అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనే ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. గెట్ ఇట్? Yes sir. Sir, మీరు వరం హాస్పిటల్ డాక్టర్ తులసి. పిల్లలు పుట్టిన వాళ్ళకి యుఎస్లో వేరొకరి వీర్య కణముల ద్వారా ఎంతమందికి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇక్కడే నా పిల్లలు నా వంశం అని అల్లాడతారు. కల్చర్లో ఊరిపోయిన సెంటిమెంటల్. ఇంకొకళ్ళ స్పర్మ్ అని తెలిస్తే వీళ్ళు ఒప్పుకుంటారా? 100 మందిలో 10 మందే ఒప్పుకుంటారు. 10 మందికి చేస్తే బిజినెస్ కాదు, 100 మందికి చేస్తేనే బిజినెస్.
ఆడవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు, మగవాళ్ల 23 క్రోమోజోమ్స్ కణాలు కలిసినప్పుడే పిండమవుతుంది. ఆ 23 మగ క్రోమోజోమ్స్ కణాలు ఏ వ్యక్తివని నిర్ణయించేది మేమే. డాక్టర్స్, వి ఆర్ ది గాడ్స్ అండ్ ఇట్ ఇస్ ఆపరేషన్ 23. దట్స్ ఎ బిజినెస్. ఇన్నేళ్లుగా ఎంతో మందికి ఇలా చేశాం, ఇంతవరకు ఏ ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు నీ వల్ల ముగ్గురు క్లయింట్స్ చచ్చిపోయారు. ప్రూఫ్ ఉందా? సెంటిమెంట్ సార్, ఇతను స్పర్మ్ బ్యాంక్ అసిస్టెంట్. మీకు తెలుసు అనుకుంటాను, పేషెంట్కి తెలియకుండా 23 ఫ్రోజన్ స్టోరేజ్లో మేము ఇల్లీగల్గా ఫిక్స్ చేసి ఉంచిన వీర్య కణాలకు బదులు నీ వీర్య కణాలను మార్చి పేషెంట్ని బ్లాక్మెయిల్ చేశావు. నువ్వు వీడిని అడ్డం పెట్టుకుని క్లయింట్స్ డేటా సంపాదించావు, మాకే తెలియకుండా పేషెంట్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశావు. ఇక్కడ మేము చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్. నువ్వు ఈ గుట్టంతా రట్టు చేసి బరువు తీకు. కుదరదంటే మెడికల్లో ఎన్నో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, ఇందులోంచి మేము ఎలా సేఫ్ అవ్వాలో మాకు తెలుసు. నువ్వు చేస్తున్నది వైట్ కాలర్ క్రైమ్ అయితే నేనిప్పుడు చెయ్యబోయేది రెడ్ కాలర్ క్రైమ్. డాక్టర్ తులసి రామకృష్ణ గారిని కలవాలి. మేడం దేంతో మీటింగ్ లో ఉన్నారు, కొంచెం వెయిట్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ట్రీట్మెంట్ లో ఇల్లీగల్ గా చేస్తున్న కేసులకు మీరు ఇచ్చే కోడ్ 23. అది మిస్యూజ్ చేసి డబ్బు దోచేదే ఈ బ్లాక్ మెయిల్ టీమ్. మీకు ఇది బిజినెస్, వాళ్ళకి ఇది బ్లాక్ మెయిల్. అది సరే అభినయ, ఐ మీన్ మీ వదిన బ్లాక్ మెయిల్ వల్ల చనిపోయిందేగా. కాదు, ఈ సొసైటీ నిందల్ని విని సహించలేక భరించలేక ఎలాగైనా ఒక బిడ్డను కంటే చాలని తప్పించే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీక్నెస్ ని తప్పుడు మార్గంలో ఉపయోగించుకునే మీలాంటి డాక్టర్సే మా వదిన. సారీ మిస్సెస్ అభినయ చావుకి కారణం. సారీ సార్. మెడికల్ సైన్స్ ఎదుగుదలని మీ ఇష్టానికి తప్పుగా మాట్లాడకండి. ఏది మెడికల్ సైన్స్? పుట్టబోయే బిడ్డ స్కాన్లో ఆడో మగో తెలుసుకోవడం మెడికల్ సైన్స్ అయితే, ఆడపిల్లని తెలిసిన తర్వాత గర్భంలోనే చంపేయడం ఎదుగుదల? నో, ఇట్స్ అ మెడికల్ క్రైమ్. పుట్టబోయే బిడ్డ మూలంగా తల్లి ప్రాణాలకు అపాయం అని తెలిస్తే అది అబార్షన్ చేయడం మెడికల్ సైన్స్. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయి కడుపు చేసుకున్న వాళ్ళకి కాసులు కాసపడి అబార్షన్ చేయడం ఎదుగుదల? ఇట్స్ అ మెడికల్ క్రైమ్. అటువంటిదే ఇది కూడా. తల్లి కావాలి అన్న తపనతో ఇంజెక్షన్, టెస్ట్ ట్యూబ్ ఇలాంటి మెథడ్స్ లో బిడ్డల్ని కనడం మెడికల్ సైన్స్. బట్ దిస్ ఇస్ మెడికల్ క్రైమ్. డాక్టర్స్ అందరం దైవంగా నమ్ముతాం, ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడతారని, నిండు ప్రాణాన్ని తీస్తారని కాదు. తెలిసి తప్పు చేసే డాక్టర్స్ ఎవరెవరో మనకు తెలియాలంటే పేషెంట్స్ని బ్లాక్మెయిల్ చేసే మొత్తం టీంని మనం పట్టుకోవాలి. అందుకు లీడ్స్ అండ్ ఎవిడెన్స్ ఇవే. వీళ్ళు 4 ఆర్ఫన్స్, ఒకే హోమ్లో కలిసి బతకడమే కాకుండా ఇప్పుడు కూడా కలిసే ఉంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఈ 4 ఈ మొత్తం వ్యవహారానికి కారకులు. చేసిన కేసు పూర్తి అవుతుందన్న సంతోషమా? చాలా దగ్గరకు వచ్చావు. పట్టు పడకూడదు అనుకుంటే పారిపోవచ్చు కదరా జాన్ మాథ్యూస్. పట్టుకోగలవు అనుకోకు. నువ్వు పెళ్ళాన్ని పోగొట్టుకుని నా దగ్గరకు వచ్చినవే కదరా, నీతో వేగలేక తను పారిపోయి ఉంటుంది. పెళ్ళాన్ని పోగొట్టుకున్న వాడిని కాదు విజయ్, పెళ్ళాన్ని చంపేసిన వాడిని. ఎక్కడున్నావు? నే డాక్టర్ కోసం వచ్చాను, నువ్వు నా కోసం వచ్చావు. బట్ హాస్పిటల్లో ఉన్న నీ వైఫ్ ని చూడలేదు కదా, అదే నీ వుడ్ బి గీత. ఏయ్ ఏమంటున్నావు?
నా మీద పగతో నీ ప్రేమని వదులుకోకు. తను కొద్ది కొద్దిగా చావుకి దగ్గరవుతోంది. తను ఎక్కడ్రా, ఎక్కడుంది? 23 system causing and eventually death. Pulse kutti kutti ga takki. It's lights out, Vijay. I'm just not medically trained, Vijay, but also physically. Vijay.
ఎప్పుడైతే వరం హాస్పిటల్లో మొట్టమొదటిగా నీ వదిన చూశానో అప్పుడే డిసైడ్ అయ్యాను తన కడుపులో పెరగాల్సిన బిడ్డకి నేనే తండ్రి కావాలని. Much more valuable than money. Emotional attachment. సడన్ గా అబార్షన్కి సిద్ధపడితే జస్ట్ లైక్ దాట్ నా బిడ్డని చంపడానికి అవుతావరా? పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ లోపాలని సరిచేయగల వైద్య వృత్తిని ఇలా దుర్వినియోగపరుస్తున్నారని తెలిసినప్పుడు బాధగా ఉంది విజయ్. ఇంతవరకు మనం ఎందరో పిల్లలు లేని వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎంతోమంది పిల్లలు అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం సొల్యూషన్ ఎక్కడుంది?